ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ సప్లైకి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి, సో మార్జిన్ పాస్ అంటే ఏంటి, సో మొదటిసి అయితే క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి, ఒక అండర్లైన్ స్టార్ ఇస్తున్న షేర్ చేయండి అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ సప్లైకి సంబంధించి కరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో కరెక్షన్ అయితే నాకు అది రిజల్ట్స్ వస్తాయి. సో కరెక్షన్ అనేది అయితే మనకి నియర్లీ 2 to 3 డేస్లో అయితే మనకి పేపర్స్ అనేవి అయితే సో సెంటర్స్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో ఎలా చూసుకున్నా మనకి 15th కల్లా, సో 15th కల్లా పేపర్స్ అనేవి అయితే సో అక్కడ సెంటర్స్కి అయితే వెళ్ళిపోతాయి. సో 15 తర్వాత 16 నుంచి ఒక 20th లోపు సో పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి అయితే సో 21st నుంచి 27th లోపు ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేయచ్చు. మేబీ 25th దాటిన తర్వాత మ్యాక్సిమం అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే మనకి 20th కి పేపర్ కరెక్షన్ అయింది అనుకోండి, సో మనకి వచ్చేసి నియర్లీ 5 డేస్ అయితే టైం పడుతుంది ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి. అలా చూసుకున్నా మనకి ఎండ్ ఆఫ్ ఆగస్ట్ అంటే ఈ మంత్ ఎండ్కి అయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేసే డేస్ వచ్చేసి 21st నుంచి 27th. మేబీ ఒకవేళ ఏమైనా లేట్ అయితే సో లేట్ అవ్వచ్చు తప్ప, సో లేదంటే మ్యాక్సిమం నేను చెప్పిన డేట్స్ అయితే కంపల్సరీగా అయితే వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే అటు చూసుకున్నామంటే సెప్టెంబర్కి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ డిగ్రీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా సో ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ కూడా మేబీ సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ అంటున్నారు. ఎలా చూసుకున్నా మనకి ఈ మంత్ ఎండింగ్ అయితే వచ్చేస్తాయి, సో సెప్టెంబర్కి అయితే వెళ్ళరన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్జిన్ పాస్ గురించి అయితే అడుగుతున్నారు. మార్జిన్ పాస్ అంటే ఏంటి, మీరు క్లియర్ కట్గా నాకు చెప్పలేదని చెప్పేసి అడిగారు. సో మార్జిన్ పాస్ అంటే సో లాంగ్వేజెస్లో ఇప్పుడు మీకు లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సో ఈ మూడిట్లో కూడా మీకు 35 పాస్ మార్క్ అనమాట. సో 35 పాస్ మార్క్ గాను మీకు 30+ కానీ మీరు తెచ్చుకున్నారంటే సో వాళ్ళెక్కడో దగ్గర 2 to 3 మార్క్స్ మీరు ఏమైనా అటెంప్ట్ చేస్తే సో 2 to 3 మార్క్స్ అనేవి అయితే యాడ్ చేసి అప్పుడు మీకు ఏంటంటే పాస్ అనేది అయితే వేస్తారు. అండ్ మ్యాథ్స్లో వచ్చేసి మీకు 21+ అనేది అయితే రావాలి. కొందరు అంటున్నారు సో మ్యాథ్స్లో వచ్చేసి 21+ ఏంటి, 23, 24 వస్తేనే కదా పాస్ చేస్తారని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో 21+ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఫెయిల్ అయినట్టు ఎక్కడ మనకైతే కనిపించట్లేదు అనమాట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫెయిల్ అయ్యే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో 21+ మనం తెచ్చుకున్నాం అనుకోండి, సో మిగిలిన మీరు ఏమైనా అటెంప్ట్ చేస్తే సో వాటికి 2 to 3 మార్క్స్ అలాగే యాడ్ చేసి మీకు 26 or 27 అనేది అయితే వేస్తారనమాట. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏవైతే ఉన్నాయో సో వాటి పాస్ మార్క్ వచ్చేసి 21 కదా, సో 21కి గాను మీరు 17+ అయితే తెచ్చుకోవాలన్నమాట. అంటే 17 లేదంటే 18 ఎలా తెచ్చుకున్నారనుకోండి, సో మిగిలిన మీరు ఏమైనా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో వాటికి ఎక్కడ దగ్గర మనకి హాఫ్ మార్క్స్ అనేది కన్సిడర్ చేసి మీకు మార్క్స్ అనేవి అయితే వేస్తారు. మాక్సిమం ఏంటంటే కరెక్షన్ చేసే వాళ్ళైతే పాస్ చేయడానికి అయితే చూస్తారు. మీరు ఈ మార్క్స్ కానీ స్కోర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే పాస్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.